నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. నేను వచ్చేసి మన శ్రీ విఘ్నేశ్వర యూత్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మన పసుపు కొమ్ములతోని గణేశునికి అయితే చేయడం జరిగింది. అది ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడ అంటే మన వరంగల్ కాకతీయ థియేటర్ ఉంది కదా, కాకతీయ థియేటర్ నుంచి కొంచెం ముందుకు వస్తే మస్జిద్ వస్తాయి కదా, మస్జిద్ నుంచి రామన్నపేట్కి వెళ్ళే రూట్, ఈ రూట్లోకి వెళ్ళి స్ట్రేట్గా వస్తుంటే ఫస్ట్ ఒక గణేశుడు కాక ఇక్కడ సెకండ్ గణేశుడి అయితే మండపం ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు శ్రీ విఘ్నేశ్వర యూత్ వాళ్ళ కమిటీ వారి మెంబర్స్ కూడా ఉండడం జరిగింది. ఒకసారి కమిటీ మెంబర్స్ కూడా నేను మీకు చూపెట్టడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అందరూ చూసింది కదా కమిటీ మెంబర్స్కి, అండ్ అలానే కమ్యూనిటీ మెంబర్స్తో కూడా ఒకసారి మాట్లాడిస్తా అయితే ఇది ఏ విధంగా చేసింది ఏంటంటే మాత్రం ఓం అర్చత ప్రార్చత ప్రియమేధా సోర్చదార్చన్పుత్రక ఉదవరన్న దృష్టార్చదార్చత ప్రార్చత ఓం రాజాధిరాజాజ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ కామేశ్వరో వై శ్రవణో దదాతో ఉభే రాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాజ జగద్ధమఘవన్నింద్రసున్వదే పారావతం యత్పురసంహృతం వస్వవావృణు శరభాయ ఋషివంధవే పరసిద్ధి వినాశక స్వామినే నమః. ఏతే గంధాక్షతపుష్పధూపదీపోత్తరయాది అలంకారాన్ సరూపచారాన్ సమర్పయామి రథద్వారాన్ దురాదృశాం నిత్యపుష్టాంగయేషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాం స్వామి హోమహ్వజే శ్రియం. గణపతి గుం హవామహే కవిం కవీనాముపవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద తాన శృణ్వన్నోతిభుసీత సాదనం వక్రతుండ మహాకాయ కోటిసూయేషు సర్వదా పరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన శ్రీ విఘ్నేశ్వర యూత్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మన కమిటీ మెంబర్స్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా స్పెషల్ గణేష్. ఈ స్పెషల్ గణేష్ ఏంటిదంటే మనకు వచ్చేసి పసుపు కొమ్ములతో చేయడం జరిగింది. అది ఏ విధంగా చేసిండ్రు అండ్ ఎలా ఒక ప్లానింగ్ ఏ విధంగా తీసుకున్నారు వీళ్ళు ఏంటి అని మాత్రం మన కమిటీ పర్సన్స్తో అయితే మాట్లాడిస్తా. జై గణేష్ అన్న, అందరు కమిటీ మెంబర్స్కి అందరికీ జై గణేష. అండ్ అలానే ఇప్పుడు ఇక్కడ స్పెషల్ కాన్సెప్ట్ అయితే ఉండడం జరిగింది అన్న. అవునా, మన పసుపు కొమ్ములతోని. నేను కూడా ఫస్ట్ టైం పసుపు కొమ్ములతోని కూడా వినాయకుని తయారు చేస్తారని అనుకుంటా, కానీ మీరు పసుపు కొమ్ములతో చేయడం జరిగింది. సార్ ఎన్ని పసుపు కొమ్ములు పట్టినాయి? మనకు 18 kgs పసుపు కొమ్ములు పట్టినాయి అన్న. ఎకో ఫ్రెండ్లీ లెక్క చేసాము. మొత్తం కంప్లీట్ మట్టియే, పిఓపి ఏం వాళ్ళలేదు, కంప్లీట్ మట్టి న్యాచురల్గా చేయించాము మనం. దగ్గర నుండి ఫోర్ నైట్ స్టే చేసి అన్న తెలిసిన అన్న దగ్గర చేయించాము. మా ఫ్రెండ్ స్పాన్సర్ అన్నాను. స్పాన్సర్ మన దాత పేరు? దాత పేరు పాక సూర్యవంశుని సింధు. అవునా, అండ్ అలానే ఇక్కడ మనకు ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్? స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటే కుంకుమ పూజ ఉంటాయి ఫ్రైడే, లేడీస్కి మన అన్నదానం, ఒక డే వన్ డే అన్నదానం కండక్ట్ చేస్తాం. అంటే ఈ పసుపు కొమ్ములు ఈ విధంగా పెట్టాలి అని మీకు ఎన్నెళ్ళ ముందు బిఫోర్ ప్లాన్ చేసుకున్నారు? బిఫోర్ ఏం ప్లానింగ్ లేదు, సడన్గా పెట్టేశాము. పోయిన ఇయర్ ఏమో మట్టిదే కంప్లీట్, కాకపోతే శివుని రూపంలో చేయించాము. అచ్చా, ఈ ఇయర్ అనుకోకుండా ఇక మేము ప్లాన్ తీసుకొని ఇట్లా చేయించాం. తెలిసిన అన్న దగ్గర ప్లాన్ తీసుకొని చేయించాం. రాచర్ల కార్తీక్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు విగ్రహం పెడుతున్నారు? 3 ఇయర్స్ నుంచి పెడుతున్నాం. 3 ఇయర్స్ అండి. అంత పెద్దవాళ్ళది ఏం కాదు, అంత చిన్నపిల్లలదే. వాళ్ళ అన్నయ్య వినాయకుని పెడదాం వినాయకుని పెడదాం అంటే మనం కొంచెం హెల్ప్ చేసి వాళ్ళకి చేయడం జరిగింది. వినాయకుడు మీతో హెల్ప్ చేయించు. దాతలు కూడా సహకరించారు, గల్లీ దాతలు కూడా వాళ్ళ చేయి కూడా కలిసింది. అండ్ ఇప్పుడు లక్కీ డ్రా ఉంది, లడ్డు లక్కీ డ్రా ఉంది, వేలంపాట ఉంది, లడ్డు లక్కీ డ్రా ఉంది. ఓకే, అండ్ అలానే ఇంకో కమిటీ పర్సన్స్ తోనైతే నేను మాట్లాడిస్తా. చెప్పండి మీ పేరు. నా పేరు రాజేష్ అండి. రాజేష్ అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పాల్గొంటున్నారు? 3 ఇయర్స్ నుంచి. 3 ఇయర్స్ అంటే వీళ్ళది పెట్టే కాన్సెప్ట్ ఎలా ఉంది మీకు? బాగుంది, బాగుంది. అండ్ అలానే ఇక్కడ మనకు మేడం అయితే ఉండడం జరిగింది, కమిటీ మెంబరే. ఆ మేడంతో కూడా ఒక మాట మాట్లాడిస్తా. చెప్పండి మేడం, పసుపు కొమ్ములు అంటే చాలా
ఇది పవిత్రం పవిత్రం. అండ్ మీకు చూస్తుంటే ఇలా ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇది పసుపు కొమ్ములు అని అంటే మనకు వచ్చేసి మంచిగా ఒక ముత్తైదుగా అనిపిస్తుంది. ఆ రూపంలో వినాయకుడు వచ్చి మన దగ్గర ఇక్కడ కూర్చుండుట్లా మాకు కూడా చాలా మంది డైలీ మార్నింగ్ వస్తాను నైట్ వస్తాను ఇక పసుపు కొమ్ములు అనగానే ఇట్లా అందరికి వాళ్ళకి కూడా చూడాలి చూడాలి అని అనుకుంటారు కదా. చాలా మంది వచ్చి డైలీ వస్తాను చూస్తాను వెళ్తాను. అసలు ఫొటోస్ కూడా చాలా మంది తీసుకుంటారు. మాకు కూడా చెప్పలేని ఆనందం ఉంది. ఎందుకంటే పిల్లలు ముందు పడి పెట్టిట్లా మాకు దేవుడు కూడా మాకు అందనున్నాడు. మేము కూడా సరే అనుకున్నాం. అసలు అనుకోకుండా పసుపు కొమ్ముల వినాయకుడు మాకు రావడం చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దీంట్లో పాల్గొంటున్నారు? ఇప్పుడు 3 సంవత్సరాలు. 3 ఇయర్స్. థ్యాంక్ యూ. అండ్ అలానే మన ఇంకో కమిటీ పర్సన్ అయితే ఉండడం జరిగింది. చెప్పు నీ పేరు. రాహుల్. రాహుల్ రాహుల్ ఎన్ని ఫీట్లు ఉన్నాయి మన గణేష్? 6.5. 6.5. ఎట్లా అనిపిస్తుంది గణేష్? చాలా హ్యాపీ ఉంది. అంటే ఫస్ట్ టైం ఈ విధంగా చేసింది కదా. మట్టి విగ్రహాలు అయితే మీరు 3 ఇయర్స్ కానీ పెడుతున్నారు, కానీ స్పెషల్ కాన్సెప్ట్ అయితే మాత్రం ఈ ఇయర్ రావడం జరిగింది. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మాకు అన్నే వాళ్ళు కూడా బ్యాక్ సపోర్ట్ ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. అలా హ్యాపీ ఉంది. అది ఎగ్జాక్ట్లీ లొకేషన్ అయితే నేను వీడియోలో చూపించా. ఓకే. అండ్ మళ్ళీ ఒకసారి లొకేషన్ అనేది చెప్పు. రామన్నపేట్ వరంగల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ గల్లీలో. ఓకే, థ్యాంక్ యూ రాహుల్. అండ్ అలానే ఇక్కడ మన విగ్రహదాత కూడా ఉండడం జరిగింది. మన విగ్రహదాత కూడా కొన్ని నిమిషాలు అయితే మీకు మాట్లాడిస్తా. చెప్పనన్నా మీ పేరు? నా పేరు సూర్యవంశీ. మాది ఇక్కడే పాపే పెట్టి మన బ్యాక్ సైడ్ మన ఇల్లు. అచ్చా. విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్లో నేను కూడా మెంబర్నే. విగ్రహం ఏంటంటే నేను లాస్ట్ టైం ఒక్కోవడం జరిగింది. అచ్చా. సో ఈసారి ఇప్పుడు ఇప్పిద్దామని చెప్పేసి నార్మల్ విగ్రహం కాకుండా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఇట్లా స్టేజ్ ఇది సూపర్మల్ శ్రేష్టం కాబట్టి ఇట్లా ఇప్పిడం జరిగింది. మన విగ్రహదాత ఇంకో మా మేడం కూడా ఉండడం జరిగింది. మేడంతో కూడా ఒక ఇక్కడ మాట్లాడిస్తా. చెప్పండి మేడం, మీరు ఫస్ట్ టైమా మేడం మీరు విగ్రహదాత? అవునండి, ఇది ఫస్ట్ టైమా. లాస్ట్ ఇయర్ మా ఆయన కోరిక కోరుకున్నారు, ఆ కోరిక నెరవేరింది. సో వినాయకుడిని పెట్టాలి అని అనుకున్నాము. సో పసుపు కొమ్ములు అయితే పసుపు అనేది మన అతి శుభప్రదం అనేసి మన ఏదైనా కార్యక్రమం చేస్తే ఫస్ట్ పసుపుతో ప్రారంభిస్తాం కాబట్టి వినాయకుడిని పసుపు కొమ్ములతో పెట్టాలని చెప్పి ఆలోచించడం జరిగింది. అలాగే పెట్టాము. సో గణపతి ఆశీస్సులు మాకు ఉంటాయని భావిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు డైలీ పూజ చేసే అయ్యగారు కూడా మాట్లాడిద్దాం. అయ్యకు నమస్కారం. మీ పేరు అయ్యగారు? శ్రీనివాస. శ్రీనివాస చాలీ చాలీ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పూజ చేస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి. మీకు అంటే మీరు డైలీ డైలీ స్పెషల్ పూజ చేయాలని చెప్తారా? రోజు స్పెషల్గా ఉంటుంది ఇక్కడ. అతి గౌరవంగా అందరూ కూడా కలిసి వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటారు. అలానే మీకు ఇప్పుడు ఈ పసుపు కొమ్ములతో అయితే మనం గణేష్ పెట్టి చూడడం జరిగింది. ఏ విధంగా అనిపిస్తాను మీకు? అన్ని వినాయకులకి మీరు ప్రతి వినాయకులకు అయితే పూజ చేస్తారు. అండ్ అలానే ఈ స్పెషల్గా ఉందా ఇంకొక? ఇది చాలా శ్రేష్టమైన పసుపు అంటే మంగళప్రదంగా మనం భావిస్తాం. అట్లాంటిది ఇందులో కొన్ని వేల సంఖ్యలో పసుపు కొమ్ములు ఉన్నాయి. చాలా శ్రేష్టమైనటువంటి ఈ యొక్క గణపతి ఇవి. ఓకే, థ్యాంక్ యూ.